వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నా పేరు స్వాతి. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా వెళ్ళి చూసేసి వచ్చేసేయండి. ఈరోజు లేట్ చేయకుండా అందరికీ ఇష్టమైన వీడియో అనమాట, సొరస్కి చైన్స్ చూపించబోతున్నాను. అంటే సొరస్కి, నా దగ్గర ఉన్న సొరస్కి కలెక్షన్ చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా చూసేద్దాం. అండ్ మీకు కూడా కొన్ని టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను, ఎలా కొనుక్కోవాలి, ఏ టైప్ కొనుక్కోవాలి, ఎప్పుడు సేల్ ఉంటుంది ఏంటి అని చెప్పబోతున్నాను. ఇవన్నీ నేను సేల్లోనే కొన్నాను, ఒకేసారి కొన్నది కాదు. ఓకే, సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ చైన్ వచ్చేసి ఇదండి. మాక్సిమం అందరి దగ్గర ఉంటది అనుకుంటా ఇది బ్లాక్ స్వాన్. సో ఇందులో సైజెస్ ఉంటాయండి స్వాన్ లో. ఇది నేను పెద్ద సైజే తీసుకున్నాను, కొంచెం చిన్న సైజే, కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది. ఇవి చాలా తక్కువ, అంటే అప్పట్లో అసలు సేల్లో పెట్టేవాడు కాదు ఇది. నేను చాలా రోజులు వెయిట్ చేసి సేల్ ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట. సో మీరు కూడా అలా చూసుకోండి. ఇది అంటే కొంచెం లేటెస్ట్ మోడల్స్ అయితే సేల్లో త్వరగా పెట్టడండి, కానీ కొన్ని రోజుల తర్వాత అయితే పెడతాడు. నాకేంటంటే సొరస్కి అంటే ఇష్టం లేదు, లేటెస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ వేసుకోవాలి అట్లా ఏం లేదు. నా దగ్గర కలెక్షన్ కావాలని కలెక్ట్ చేస్తున్నా. చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో పెట్టుకుంటే. ఈ చైన్ ఏంటంటే చక్కగా వెస్ట్రన్ ఫ్రాక్స్ మీదకి, దేని మీదకైనా వెళ్ళిపోతుంది. కాకపోతే ఇయర్ రింగ్స్ కూడా రోజ్ గోల్డ్ కానీ బ్లాక్ కానీ పెట్టుకుంటే ఇంకా క్యూట్ ఉంటాయి అనమాట. అందుకే నేను రోజ్ గోల్డ్ ఇవాళ పెట్టుకున్నా. దీని మీదకి ఇయర్ రింగ్స్ నేను తీసుకోలేదు అసలు. యాక్చువల్లీ నేను చాలా ఎక్కువ యూజ్ చేశాను ఈ చైన్ అయితే. నేను చాలా డ్రెస్సెస్ మీదకి పేరప్ చేస్తా. ఈ చైన్ వేసుకున్నప్పుడు ఒక పిక్ ఉంది, నేను అవి నేను సైడ్కి ఇన్సర్ట్ చేస్తాను. చూడండి చూడండి ఎంత ఎలిగెంట్గా ఎంత బాగుందో. సో ఇది మాక్సిమం అందరి దగ్గర ఉండే చైన్ అనమాట, బ్రాండెడ్గా. స్వాన్ సొరస్కి అంటేనే స్వాన్ కాబట్టి. ఇందులోనే టూ స్వాన్స్ వచ్చినాయి కూడా ఉంటాయండి. ఇది బ్లాక్ అయితే నాకు బాగా బ్రైట్గా ఇట్లా కనిపిస్తూ ఉంటుంది, చాలా నీట్గా వేసుకుంటే కూడా చూడండి ఎంత లాంగ్లో ఉన్నా కనిపిస్తుంది. సో అందుకని బ్లాక్ తీసుకున్నా. చాలామంది వైట్ కూడా తీసుకుంటారు ఇందులో, వైట్ స్టోన్స్ వచ్చి తర్వాత కొంచెం లైట్ బ్లూ కలర్ వస్తుంది ఇందులోనే, అలా కూడా వస్తుంది. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మరీ ఇందులో డూప్లికేట్ చేసేస్తున్నారండి, 250 రూపీస్కి దొరుకుతున్నాయి ఇలాంటివి. నాకు అది చూసిన దగ్గర నుంచి దీని మీద కొంచెం అయ్యో అనిపించింది. బట్ దీనికున్న లుక్ అయితే దేనికి రాదండి, ఈ స్టోన్స్ ఉండేది అందుకే ఇంత కాస్ట్ అసలు సొరస్కికి. సో సెమీ ప్రీషియస్ స్టోన్ కిందకు వస్తాయి అనమాట ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్, నాకు ఇది కూడా చాలా నచ్చుతుంది. ఇది నేను సేల్లో తీసుకోలేదండి, ఇది ఎప్పుడు సేల్లో పెట్టలేదు. మరి నేను మేబీ నేను మిస్ అయ్యానా లేకపోతే పెట్టలేదా నాకు తెలీదు, కానీ నాకు చాలా నచ్చుతుంది ఈ చైన్. ఎందుకంటే మనకి వెనకాల నుంచి హుక్ లేకుండా ఫ్రంట్ నుంచి పెట్టుకోవచ్చు. చూడండి లాక్ సిస్టమ్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది ఉంది కదా ఈ చైన్ని, ఈ ఇందులోంచి తీసేయాలన్నమాట. ఇది చూడండి ఇలా వచ్చేసింది, నేను పెట్టుకొని చూపిస్తాను మీకు. నాకు చాలా నచ్చిందండి ఈ చైన్, నేను బాగానే వాడతాను ఈ చైన్స్ అయితే. ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ కొంచెం ఇంకా ఎక్కువ అయ్యేసరికి వేరే చైన్స్. చూడండి ఎంత బాగుందో అసలు, దేని మీదకైనా వెళ్ళిపోతుంది అసలు. టీషర్ట్స్ మీదకి, నార్మల్ వాటికి, అలా ఏ వెస్ట్రన్ డ్రెస్ అయినా, ఇండియన్ వైర్కి కూడా సింపుల్ సింపుల్ టాప్స్కి, కుర్తీస్కి వేసుకోవచ్చు చక్కగా. నాకైతే చాలా నచ్చుతుంది ఇది. కాకపోతే ముందే చెప్తా అండి, దీన్ని వాటర్లో తడపడం కానీ, స్నానానికి వేసుకోవడం, స్నానం చేసేటప్పుడు వేసుకోవడం కానీ, లేకపోతే కొంచెం బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవడం, అప్పుడు ఏమవుతుందండి కలర్ షేడ్ అవుతుంది లైట్గా. అంటే మరీ కాదు, షైనింగ్ అయితే కొంచెం లిటిల్గా తగ్గుతుంది, కొంచెం అయితే లిటిల్ బిట్ తగ్గుతుంది. ఎందుకంటే మనం కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తేనే ఎప్పటికీ ఉంటాయండి. ఈ చైన్ కొని చాలా రోజులైంది, ఇప్పుడు ఇందాక చెప్పిన సింగిల్ స్వాన్ చాలా రోజులైంది కొని, కానీ ఇంతవరకు షైన్ కానీ ఏమి తగ్గలేదు. ఎందుకంటే మనం జాగ్రత్తగా వాడుకుంటే ఏదైనా బాగుంటుందండి. సో బాగుంది కదా, నాకు చాలా నచ్చుతుంది ఇది కూడా. ఇది సేల్లో తీసుకోలేదండి, నాకు సేల్ ఏం లేదు ఇది దీని మీద. సో ఈ మోడల్స్ అన్నీ మీకు సొరస్కి ఆన్లైన్లో అన్నీ కానీ దొరుకుతాయండి. అండ్ ఎవరన్నా సొరస్కిలో చైన్స్ కొనుక్కుంటారు, ఇయర్ రింగ్స్ కొనుక్కుంటారు, నేను వెరైటీగా వాచ్ కొనుక్కున్నాను అనమాట. సో సొరస్కిలో వాచెస్ కూడా చాలా బాగుంటాయండి, మీరు కరెక్ట్గా చూడండి ఎప్పుడైనా. ఇది కూడా సేల్లోనే తీసుకున్నా నేను. యాక్చువల్గా సేల్ ఉన్నప్పుడు చాలా మంచివి దొరుకుతాయండి, అంటే అవుట్లెట్ మాల్స్కి వెళ్ళండి ఎప్పుడైనా సేల్ ఉన్నప్పుడు. అంటే నార్మల్గా అయితే 20%, 30%, 40% అలాగే ఇస్తాడు, కానీ మీరు రిజిస్టర్ చేసుకుంటే మీ బర్త్డేస్ అప్పుడు అలా 15%, 20% మీకు పంపిస్తాడు. అవి కూడా కాదండి, అసలు థ్యాంక్స్ గివింగ్కి ముందు వీకెండ్ వెళ్ళండి, అసలు 75% ఇస్తాడు. చాలా చాలా మంచి గుడ్ డీల్ అనమాట అది. చూడండి వాచ్. మీరు ఆల్రెడీ, నేను నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే అర్థమవుతుంటుంది, నేను ఆల్రెడీ వాచ్ కలెక్షన్లో చూపించాను ఈ వాచ్. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను, చూడండి. లేకపోతే బాగుంది కదా చాలా, చుట్టూ అంటే నేను రివర్స్ పెట్టుకున్నాను సారీ,
ఇతో మాట్లాడుకుంటూ నేను రివర్స్ పెట్టేసాయింది. నాకైతే చాలా నచ్చింది. అసలు చాలామంది అడుగుతారు పెట్టుకుంటే ఎక్కడ బాగుంది అనేసి. నేను కొన్న దగ్గర నుంచి ఈ స్టోన్స్ కానీ ఏమి షైన్ కానీ ఏమి తగ్గలేదండి. కానీ చాలా డీసెంట్గా ఉంటుంది ఇది పెట్టుకుంటే. అసలు సింపుల్ శారీస్ వేసుకొని ఒక చైన్ వేసుకొని వాచ్ పెట్టుకుంటే అసలు ఎంత లుక్ ఉంటుందో. నాకైతే చాలా నచ్చింది ఇది. సో సరోస్కిలో చేయించే కదండి, వాచెస్ కూడా ఉంటాయి చూడండి ఒకసారి, ఈసారి లుక్ వేయండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను వాడిచ్చిన బాక్సెస్లోనే ఉంచుతానండి. అస్సలు ఒక్కటి కూడా విడివిడిగా పెట్టాను, ఎందుకంటే ఆ స్వాన్ ఉంది కదా అందులోకి ఇరుక్కుంటూ ఉంటుంది అది చైన్ ఒక్కొక్కసారి. అండ్ షైన్ కూడా తగ్గకుండా ఉంటాయి దేని బాక్స్ దానికే ఉంచేస్తే మనము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్, ఇది కూడా చాలా బాగుంటుంది. నాకు ఇది కూడా నచ్చుతుంది బాగా. కొంచెం నెక్ డీప్గా ఉన్న డ్రెస్సెస్ కానీ లేకపోతే కొంచెం బ్రాడ్ నెక్స్ ఉంటాయి కదా, కొంచెం అలాంటి వాటికి చాలా బాగుంటుంది. క్లోజ్ నెక్స్ వాటికి అంత అనిపించదు కానీ నాకు చూడండి ఎంత బాగుంటుందో ఇది. పార్టీ వేర్ కైండ్ అసలు సూపర్ లుక్ వస్తుంది, అసలు ఎలిగెంట్ లుక్ ఉంది చూడండి. ఏ డ్రెస్ మీదకైనా ఇట్టు వెళ్ళిపోతాయి ఇవి. బాగుంది కదా, మీకు ఏది బాగా నచ్చినా కూడా చెప్పండి నాకు. ఐ మీన్ రివర్స్ పెట్టుకున్నాను నేను. అయ్యయ్యో సారీ సారీ, రివర్స్ పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు చూడండి, కానీ కొంచెం జాగ్రత్తగానే మెయింటైన్ చేయాలండి. అలా అని చెప్పి వెంటనే ఈజీగా పోతుందని నేను చెప్పాను షైన్గా అనేది. కాకపోతే స్నానం చేయడము లేకపోతే అలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయకుండా కొంచెం నీట్గా యూజ్ చేసుకుని చాలా బాగుంటుంది. నా దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం రోజ్ గోల్డేనండి, ఎందుకంటే నాకు ఎందుకో సిల్వర్ కానీ వేరే కలర్ నాకు మనకు అంత సెట్ అవ్వవు. ఏషియన్ స్కిన్ టోన్స్ ఉన్న వాళ్ళకి అంత సెట్ అవ్వవు అని నా ఫీలింగ్. నాకైతే సెట్ అవ్వలేదు, నేను ఒకటి కొన్నాను అట్లా నాకు అంత సెట్ అవ్వలేదు, అందుకే లైట్ తీసుకున్నా, కాకపోతే ఉంచాను అంతే అలా. ఇది ఇంకొకటి అండి నెక్స్ట్ చైన్. ఇదేంటంటే ఇందాక మీకు డైరెక్ట్ బ్లాక్ స్వాన్ వచ్చింది కదా, ఇది రౌండ్ చిన్న పెండెంట్ లాగా వచ్చి దాని లోపల స్వాన్ వచ్చింది. కనిపిస్తుందా మీకు? ఇది కూడా డీల్లోనే తీసుకున్నాండి, థ్యాంక్స్ గివింగ్ డీల్లో తీసుకున్నా. ఇది కూడా మంచి డీల్కే వచ్చింది, చాలా తక్కువకే వచ్చింది ఇది చూడండి. కొంచెం కింద కావండి, ఇలా కూడా బాగుంది కదా. అసలు నేను సరస్కిలో అసలు కొనంది అంటే ఇయర్రింగ్స్ ఒక్కదానికే ఏమో సెట్ కొన్నాను, కానీ ఇంకా అసలు దేనికి ఇయర్రింగ్స్ లేవు. బాగుంది, క్యూట్గా సింపుల్గా. ఇవైతే టీషర్ట్స్ మీద కూడా వేసుకోవచ్చు చక్కగా, దేని మీదకైనా వేసేసుకోవచ్చు సింపుల్ చైన్స్ లాగా. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ చూపిస్తాను మీకు. మీరు ఇంతకుముందు నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అంటే మీరు నన్ను ఫాలో అవుతుంటే ఫస్ట్ నుంచి చూసే ఉంటారు మీరు కొన్ని, ఎందుకంటే నేను అప్పుడప్పుడు పెట్టుకుంటాను ఈ బ్రేస్లెట్. నేను ఇది ఒక్కటే కొన్నాను సరస్కిలో బ్రేస్లెట్. చైన్సే ఉన్నాయి ఎక్కువగా నా దగ్గర. ఈ బ్రేస్లెట్ చాలా ఇయర్స్ అయిందండి కొన్ని, 3-4 ఇయర్స్ దాటింది, 3-4 ఇయర్స్ ఎక్కువే అయినట్లుంది. యాక్చువల్గా నేను ఇండియాలో ఫుల్ రఫ్ అండ్ టఫ్గా వాడాను ఇది, అయినా సరే అసలు ఏమాత్రం చేయకపోలేదు. యాక్చువల్గా పోతుంది అనుకున్నా నేను, కానీ నేను అక్కడ సమ్మర్లో వేసుకుంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి ఇక్కడికి అక్కడికి, కానీ నాకు చాలా నచ్చుతుంది ఇది. నేను మీకు ఇంతకుముందు చైన్స్ కలెక్షన్ వీడియోలో కూడా వేసుకున్నప్పుడు చూపించాను మీకు, అది కూడా ఒకసారి చూడకపోతే వెళ్ళి చూసేసేయండి ఆ వీడియో కూడా. బాగున్నాయి కదా, రెండు హార్ట్స్ వచ్చి చక్కగా. అండ్ ఇంకొకటి ఇది, అసలు ఎంతమంది చెప్పారు అండి వేసుకుంటే ఇది చూడండి ఇలా ఇలా అవుతుంది, అసలు ఎంతమంది చెప్తారో ఇప్పటికీ. నేను శారీ మీదకి వేసుకున్నానండి ఇది, ఎంతమంది చాలామంది చెప్పారు శారీస్ మీదకి ఇది ఎక్కడ తీసుకున్నారు. అసలు సరస్కిలో కొంచెం ఈ కలెక్షన్లో నేను ఎక్కడ చూడలేదు ఇది కూడా నేను, ఎందుకో ఈ చైన్ నాకు కొంచెం రేర్గా అనిపిస్తుంది చూడండి. మంచిగా ఇండియాలో కానీ ఎక్కడైనా మనం సింపుల్ శారీస్ వేసుకొని అంటే కొంచెం హెవీగా కాకుండా సింపుల్ కొంచెం సింపుల్ పార్టీ లుక్ ఉండే వచ్చే శారీస్ ఉంటాయి కదా, వాటి మీద పెట్టుకుంటే అదిరిపోతుందండి. అఫ్ కోర్స్ నేను నా బర్త్డే బ్లాగ్ చూడకపోతే నా బర్త్డే బ్లాగ్లో కూడా నేను వెస్ట్రన్ డ్రెస్ మీద పెట్టుకున్నాను, లాంగ్ ఫ్రాక్ లాగా వేసుకున్నాను, దాని మీద పెట్టుకున్నాను, దాని మీద కూడా బాగా సూట్ అయింది యాక్చువల్లీ.
చాలా చాలా బాగుందండి శారీ మీద కూడా నేను పిక్ ఇన్సర్ట్ చేశా చూడండి ఇది కూడా నేను అవుట్లెట్ మాల్లో కొన్నాను చూడగానే కొనేసుకున్నాను ఎందుకంటే నాకు అసలు నేను ఎక్కడ చూడలేదు ఇది ఇంతవరకు మా ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎక్కడ చూడలేదు సో నాకు అది బాగా నచ్చింది ఎవరి దగ్గర కనిపించకపోయేసరికి చాలా చాలా నచ్చింది సో వెంటనే టకానా తీసుకున్నా బట్ ఇది చాలా డీల్ అండి ఇది కూడా చాలా మంచి డీల్కి డీల్లోనే వచ్చింది నాకు ఇది 180 సంథింగ్ అట్లా ఉంది కానీ నాకు 60కో 70కో వచ్చింది 65 70కి వచ్చినట్లు ఉంది చాలా చాలా బాగుంది ఇక్కడ చూడండి లింక్ ఇట్లా వచ్చినట్టు వచ్చింది చూడండి దగ్గర నుంచి చూడండి మీరు కనిపిస్తుందా మంచిగా చాలా నచ్చింది నాకైతే ఇది ఎందుకంటే పెట్టుకున్న ప్రతిసారి ఎవరో ఒకళ్ళైనా చెప్తారు ఎక్కడ తీసుకున్నావు అని ఇక్కడ జస్ట్ నాట్ లాగా వచ్చింది చూడండి ఇక్కడ ఈ మధ్యలో నాట్ లాగా వచ్చింది ఇక్కడేమో దగ్గరగా వచ్చాయి ఇక్కడ కొంచెం డిఫరెన్స్ వచ్చింది శారీ మీద కూడా చాలా బాగా సెట్ అయిందండి ఇది అసలు 70 పెట్టినట్లున్నా కానీ నాకు పైసా వసూలు అనిపించింది ఇదైతే వాడాను కూడా చాలాసార్లు ఇది కూడా మంచిగా యూజ్ చేశాను నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి అబ్బా ఇది చూడటానికి ఎంత బాగుందో యాక్చువల్లీ చాలా బాగుందండి ఇది చాలా చాలా బాగుంది కాకపోతే ఏంటంటే పెట్టుకోవడం కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది నాకు ఇది ఎందుకో చూపిస్తా ఉండండి ఒక్కొక్కసారి ఎన్నిసార్లు ట్రై చేసి పట్టక నేను ఇది అందుకే ఎక్కువ పెట్టను తీసేస్తుంటా ఎక్కువ సార్లు పెట్టకుండా ఎందుకంటే రీజన్ అదే నాకు ఇక్కడ హుక్కు ఏమి ఇచ్చాడంటే దీనికి ఇచ్చాడండి హుక్కు ఈ స్టోన్ లాగా ఇచ్చి దీనికి ఎడ్జికి ఇచ్చాడనమాట అసలు ఎంత ట్రై చేసినా పట్టదనమాట పెట్టుకున్నప్పుడు ఇలా ఇలా తీసి ఇక్కడ పెట్టుకోవాలి ఈ చిన్నగా ఉండేసరికి అసలు మనకి ఇలా పెడుతుంటే పడుతుంది ఈజీగానే కానీ మనం పెట్టుకొని ఇట్లా పెట్టుకొని వెనకాల పెట్టుకోవాలంటే టైం పడుతుంది చాలా టైం పడుతుంది కానీ చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది కదా నాకు కొంచెం డిఫరెంట్గా యూనిక్గా నచ్చుతాయి ఎందుకో ఇది కూడా అంతేండి సింపుల్ శారీస్ మీదకైనా బాగుంటుంది వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది టీషర్ట్స్ మీదకి అంత బాగుండదు బాగుంది కదా ఇది కూడా కాకపోతే కొంచెం కాంప్లికేటెడ్ అండి పెట్టుకోవడం అంటే వెనకాలకి పెట్టుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది నాకు నేను ఎన్నిసార్లు పార్టీకి వెళ్ళేటప్పుడు చాలాసార్లు తీస్తా ఇది పెట్టుకోవడానికి ఒక 4-5 టైమ్స్ ట్రై చేసి ఇది పట్టక అబ్బా నాకు టైం లేక వదిలేసి వేరేది పెట్టుకుంటాయి సో ఇది ఒక్కటే డ్రాబ్యాక్ మీకు అంతా కొంచెం కేర్ఫుల్గా పెట్టుకుంటా నేను ఓకే అనుకుంటే తీసుకోవచ్చు ఇది చూడండి జస్ట్ ఈ స్టోన్కి ఇచ్చేసరికి నాకు ఇబ్బంది అయిపోతుంది ఈ చిన్న స్టోన్ ఉంది కదా దీని ఎడ్జికి ఇచ్చాను అనమాట ఇది పెట్టడం అది వెనకాలకు పెట్టుకున్నప్పుడు చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది నాకైతే అంటే హరీగా టైం లేనప్పుడు ఫాస్ట్గా రెడీ అవుతాము ఆ టైంలో ఇది కొంచెం అనిపించింది అందుకే ఇది చాలా కానీ ఇది కూడా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది మీరు ఇలా చూడండి మీకు అలా కన్నా బాక్స్లో చూడండి మీకు నేను దేని బాక్స్ దానికే ఉంచుతానండి లేకపోతే ఏమవుతుందంటే ఇవి అన్నీ మెలికి పడుతూ ఉంటుంది కలర్ షేడ్ అవుతుందేమో అని కొంచెం బాక్స్లోనే ఉంచుతాను అండ్ కొంచెం కాస్ట్లీ ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి ఈ ఈ కవర్స్ కూడా ఇందులోనే ఉంచుతాను నేను పాడవకుండా ఉంటాయి కొంచెం కదలకుండా అనేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఉన్న అన్నిట్లో ఇది ఒక్కటే హెవీగా ఉంది కదా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే అండి చాలామందికి రోజ్ గోల్డ్ గోల్డ్ షేడ్ సెట్ అయినంతగా ఈ ఈ సిల్వర్ కలర్ మనకు సెట్ అవ్వదని నా ఫీలింగ్ ఎందుకో నిజంగానే పెట్టుకుంటే కూడా అంత లుక్ అనిపించలేదు నాకైతే చూడండి మీకు చూపిస్తాను నేను ఇప్పుడు సో రోజ్ గోల్డ్ పెట్టుకుంటే ఎంత హైఫై లుక్ అనిపించిందో ఈ సిల్వర్ దానికి అంత రాలేదు ఎందుకో మరి సో అందుకే నేను అసలు ఇది తీయను ఇది వాడలేదు అసలు కొంచెం హెవీగా ఉంది కదా ఇందులోనే రోజ్ గోల్డ్ దొరుకుంటే తీసుకోవాల్సిందేమో నేను కానీ దీని మీదకి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి సెట్ నేను చూపిస్తాను ఇది ఒక్కటే ఇయర్ రింగ్స్ ఉన్నాయి నా దగ్గర స్వరస్కి ఇంకేమీ లేవు ఇయర్ రింగ్స్ అసలు ఎందుకంటే ఇప్పుడు రోజ్ గోల్డ్ అనుకోండి ఇలాంటివి ఇప్పుడు నేను మీకు చూపించాను అన్నిటికీ ఇలాంటివి కానీ చిన్న స్టడ్స్ ఉన్నాయి నేను థ్యాంక్స్ గివింగ్ బ్లాగ్లో చూపించాను కదా ఆ స్టడ్స్ కూడా వీటికి బాగా సెట్ అవుతాయి నేను చూపిస్తూ ఉన్నాను అవి కూడా సో ఈ చైన్స్ ఇందాక చూపించాను కదా ఈ చైన్స్కి ఇట్లాంటి చిన్న చిన్న వాటికి ఏంటంటే రోజ్ గోల్డ్ కాబట్టి మనం ఏ రోజ్ గోల్డ్ అయినా సెట్ చేయొచ్చు ఓన్లీ స్వరస్కే కొనాలి సేమ్ మ్యాచ్ చేయాలని అనుకోవద్దు నేను ఇది చెప్పాను కదా ఇది నేను ఇంతకుముందు చూపించాను మీకు థ్యాంక్స్ గివింగ్ బ్లాగ్లోనే ఇందులోనే చూపించాను ఇయర్ రింగ్స్ అప్పుడు కొనుక్కున్నానని కోల్స్లో కొన్నాను నేను ఇవి స్టెర్లింగ్ సిల్వర్ జర్మన్ సిల్వరా ఏదో స్టెర్లింగ్ సిల్వర్ అనుకుంటా 18K రోజ్ గోల్డ్ స్టెర్లింగ్ సిల్వర్ ఇది
నాకు తక్కువకే వచ్చాయి. ఇప్పుడు ఇవే మనం సొరస్కీలో తీసుకోవాలనుకోండి $80 ఏమి రాదు. సో నాకు ఇవి $20 ఆర్ సంథింగ్ ఎంతకు వచ్చినా గుర్తులేవు. తక్కువకు వస్తాయి, అట్ ద సేమ్ టైం బాగున్నాయి. ఇవి కూడా నేను థ్యాంక్స్ గివింగ్ అప్పుడు డీల్లోనే తీసుకున్నా. సో ఇవేంటంటే దేని మీదకైనా సెట్ అవుతాయి. ఇప్పుడు నేను ఏమేమి చూపించానో ఆ చైన్స్ అన్నిటికీ సూట్ అవుతుంది, కానీ దీనికి అలా కాదు. దీనికి కంపల్సరీ మ్యాచింగ్ తీసుకోవాలి. ఇప్పుడు నేను వాటన్నిటికీ ఇయర్ రింగ్స్ కానీ లేకపోతే ఇవి కానీ ఇంకేదైనా రోజ్ గోల్డ్ ఉన్నాయి నేను సెట్ చేయొచ్చు, కానీ దీనికి సెట్ చేయలేను. చూడండి ఎంత వేయడిగా ఉంటాయి అంటే. సో అందుకని దీనికి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. లేకపోతే ఇయర్ రింగ్స్ తీసుకునేదాన్ని కాదు దీనికి. యాక్చువల్లీ ఇది సెట్ లాగా ఉంటుంది కదా అన్నట్లుగా ఇయర్ రింగ్స్ తీసుకున్నాం. కానీ కొంచెం నాకు ఎందుకో ఇది అంత నచ్చలేదు అస్సలు. అంటే నచ్చలేదని కాదు, నాకు సెట్ అవ్వలేదని నా ఫీలింగ్. ఇప్పుడు ఇవి మిగతావి సెట్ అయినంతగా ఇవి సెట్ అవ్వలేదేమో అనిపిస్తుంది నాకు. సో మీరు కొనుక్కునేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ సిల్వర్ మనకు అంత సెట్ అవ్వదు, అంటే అంత ఈజీగా అందరికీ సెట్ అవ్వదు. సో స్పెషల్లీ మన ఏషియన్ స్కిన్స్కి, అంటే మనలాంటి స్కిన్ టోన్కి, నాలాంటి స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి కానీ కొంచెం షేడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ అట్లా ఎందుకో అది ఎందుకో ఇదంత సెట్ అవ్వదు అనిపించింది నాకు. కానీ రోజ్ గోల్డ్ చాలా బాగుంటుందండి, ఇందులో హైఫై లుక్ ఉంటుంది. సో నేనైతే రోజ్ గోల్డ్ తీసుకోమని చెప్తాను. అండ్ అందరి దగ్గర ఉంది ఆ స్వాన్ మాత్రం ఇప్పుడు ట్రై చేయకండి, ఎందుకంటే ఆల్రెడీ అందరూ కొనేసుకొని ఎప్పుడో అయిపోయింది అది స్వాన్. అంటే మీకు నచ్చితే ఓకే దట్స్ ఫైన్, బట్ నా అడ్వైజ్ అది. సో థ్యాంక్స్ గివింగ్కి ముందు వీకెండ్ మాత్రం డెఫినెట్గా ఒకసారి చెక్ చేయండి, అవుట్లెట్కి వెళ్ళండి. అవుట్లెట్ మాల్స్లో డెఫినెట్గా 75% ఇస్తాడు. డిఫరెంట్ మోడల్స్ కూడా దొరుకుతాయి. మనం అనుకుంటాము అవుట్లెట్ అంటే అవుట్డేటెడ్ అని, కానీ కాదండి, నాకు అవుట్లెట్ మాల్లోనే దొరికింది. చూపిస్తాను, ఇందాక చూపించాను కదా నా ఫేవరెట్ అని, ఇది అవుట్లెట్లోనే దొరికింది నాకు. కానీ చాలా నచ్చింది, చూడగానే చాలా చాలా నచ్చేసింది. సో అదనమాట, అందుకని ఎప్పుడు కూడా అవుట్లెట్ మాల్లో దొరకవు, మంచిగా ఉండవు అనే ఫోబియాని తీసేసేయండి. అదండి నా వీడియో మీకు నచ్చ. సో నా వీడియోస్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఏ వీడియోస్ అడుగుతున్నారో అవే చేస్తున్నానండి నేను. ఈ వీడియో అడిగారు కాబట్టి నాకు గుర్తులేదు అసలు సొరస్కి హాల్ చేయాలని కూడా ఐడియా లేదు, కానీ మీరు ఒక వీడియో చూసి అడిగారు. సో ఐఎమ్ హ్యాపీ, చేశాను మీకోసమే. సో ఇంకా చాలామంది హౌస్ టూర్ అడుగుతున్నారు, డెఫినెట్గా హోమ్ టూర్ అడుగుతున్నారు, డెఫినెట్గా చేస్తాను నేను. కొంచెం టైం పడుతుందండి, కానీ మీరు ఈ లోపు ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంకా డిఫరెంట్ వీడియోస్ మీకు చూపించాలి, మీరు అడిగినవన్నీ చూపించాలి, చెప్పాలి అనిపిస్తుంది అన్నమాట. సో మీరు ఎప్పుడైనా సొరస్కి కొనాలనుకుంటే డీల్ చెక్ చేసుకొని కొనుక్కోండి, వితౌట్ డీల్ కొనకండి. ఎందుకంటే తర్వాత డీల్లో పెడితే మనం చాలా ఫీల్ అవుతాం. నేను ఈ వాచ్ కొనుక్కున్న తర్వాత చాలామంది అడిగారు ఫ్రెండ్స్ కూడా. సో వాళ్ళు అడిగే టైంకి డీల్ అయిపోయింది అనమాట. మళ్ళీ మేబీ నెక్స్ట్ ఇయర్ ఏమైనా థ్యాంక్స్ గివింగ్కి కానీ ఎప్పుడైనా పెడతాడు, చూడండి. అన్ని మోడల్స్ పెట్టడండి, నేను కూడా ఒకటి రెండు డీల్ లేకుండానే కొన్నాను. ఎందుకంటే వాటి మీద కొత్త లేటెస్ట్ అనుకోండి డీల్స్ ఉండవు, కానీ మనకి నచ్చి ఇంకా టైంలో తీసుకోలేదు. నేను డీల్లో లేదండి, డీల్లో లేకపోయినా తీసుకున్నాను. నాకు ఈ మోడల్ లేదు అనేసి తీసుకున్నా, అంటే నాకు ఇలా నచ్చి, ఇలా విడివిడిగా ఉంది కదా, ఇలా పెట్టుకోవడం బాగుంది అనేసి నాకు విడిగా నచ్చి తీసుకున్నా ఇది. నేను దీనికి ఏం డీల్ లేదు. అలా కొన్నిసార్లు తప్పవండి డీల్ లేకుండా, నచ్చింది బాగా ఇంకా మళ్ళీ దొరకదు అనుకుంటే తీసుకోండి. కానీ సొరస్కికి ఏం ప్రాబ్లం లేదండి, ఇక్కడ దొరకకపోతే ఆన్లైన్లో దొరుకుతాయి, ఆన్లైన్లో దొరకకపోతే అవుట్లెట్ మాల్లో దొరుకుతాయి, ఎక్కడికి పోవి. సో నా వీడియోస్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.